ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటన అనే నదిలో ప్రేక్షకులను తడిసి ముద్దగా చేసేస్తున్నాడు. జై లవ్ కుస 2017లోకి మహాద్భుతమైన సినిమాగా మారిపోయింది. ఒకే చిత్రంలో మూడు విభిన్న పాత్రలు చేయటం అంటే మామూలు విషయం కాదు, ఎంతో సాహసం కూడా ఉండాలి. ముఖ్యంగా జై పాత్రలు ఎన్టీఆర్ అభినయానికి రౌద్రానికి హ్యాట్స్ ఆఫ్ తారక్ అనని ప్రేక్షకులు ఉండరు. బాహుబలి తర్వాత అత్యధిక థియేటర్లో రిలీజ్ అయిన చిత్రం కూడా ఈ చిత్రమే. వసూలు పరంగా కూడా నాన్ బాహుబలి రికార్డును సృష్టించేసింది. ప్రీమియర్ షో నుండి ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్లో సందడి మొదలైంది. ఆ సందడి ఇంకా తగ్గలేదు కాదు కదా, తగ్గదు కూడా. ఎన్టీఆర్ కలెక్షన్ సునామీ సృష్టిస్తున్నాడు. వరుసగా హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఆ క్రేజీ సినిమాపై భారీగా పడిపోయింది. మొదటి రోజు కలెక్షన్ విషయానికి వస్తే ఈ చిత్రం 50 కోట్ల పైకైన వసూలు సాధించిందని సమాచారం. నాన్ బాహుబలి రికార్డును కొట్టేశాడు ఎన్టీఆర్. ఇక రికార్డులను తాకాలంటే పవర్ ట్రాన్స్ఫర్ను తాకినట్లే. ఇప్పట్లో ఈ రికార్డును సమం చేసే సినిమా కూడా లేదు అనటంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ కెరీర్లోని భారీ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ చిత్రం. అంతేకాకుండా తన సినిమా కెరీర్లోని ఒక మైలురాయిగా నిలిచింది. ఎన్టీఆర్ నటించినట్లుగా టాలీవుడ్లోనే కాదు ఏ వుడ్లో కూడా ఉండరు. భారీ ఓపెనింగ్స్ పొందిన ఈ చిత్రం 2 లేదా 3 రోజుల్లోనే 100 కోట్లు సాధించడం ఖాయం. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఖచ్చితంగా 200 కోట్లు ఖాయమని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. మరిన్ని మూవీ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ